¿Tiene por esta onda? Erojo. ఏదైతే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి యథేచ్ఛగా ఒక మహాకుట్రకు ఏ విధంగా నాంది పలికారు కనీసం ఇది చేస్తే బయటపడితే ప్రజలు చీకొడతారు అసహించుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా ఇలాంటి ఒక మహాకుట్రకి నాంది పలికే పరిస్థితికి వచ్చారు. ఈ మహాకుట్రలో మీరు చూస్తే మొన్న చేసిన డేటా, తెలుగుదేశం పార్టీ డేటాని దొంగిలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని, వ్యవస్థల్ని యథేచ్ఛగా వాడుతూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. నీచాతి నీచంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ సాక్ష్యాలన్నీ మీకు అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి నేను సాక్ష్యాలతో సహా ఈరోజు మీ ముందర పెడుతున్నా. వీళ్ళ ఓన్ హ్యాండ్ రైటింగ్స్తో సబ్మిట్ చేసిన సాక్ష్యాలు ఇవి. ఎవరో చెప్పింది కోఇన్సిడెన్స్ కాదు. ఆ సాక్ష్యాలన్నీ కూడా మేము ముందర పెడుతున్నా. రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలి, దేశ ప్రజలు కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొన్నే నేను డేటాను గురించి చెప్పాను, కానీ ఈరోజు దాని వెనక నుండే మహాకుట్ర ఈరోజు మళ్ళా మీ ముందర పెడుతున్నా. ఏదైతే దుష్ట చతుష్టయం, ఇది ఏంటని చాలాసార్లు చెప్పాను. ముగ్గురు మోడీలు ఏం చేశారు, ఏమేం జరిగింది, రాజ్యాంగ వ్యవస్థల్ని ఏ విధంగా మిస్యూజ్ చేశారు, కుట్రలు కుతంత్రలు ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా నేను చాలాసార్లు చాలా క్లియర్గా చెప్పాను. చరిత్రలో కూడా మనం చూసాం, కానీ ఇంత దారుణమైన కుట్రలు ప్రజాస్వామ్యంలో చేస్తారని ఎక్కడా మనం చూడలేదు. రాష్ట్ర భారతదేశ చరిత్రలో కూడా 72 సంవత్సరాల్లో మనం ఇలాంటి కుట్ర కుతంత్రాలు ఏ రాష్ట్రంలో కూడా జరిగినట్టు చూడలేదు. కొన్నిసార్లు అధికార దుర్వినియోగం చేశారు, కానీ ఇంత భారీ ఎత్తున యథేచ్ఛగా, అంటే సిగ్గు కూడా లేకుండా, భయం కూడా లేకుండా, ఇది ప్రజాస్వామ్య దేశం ఆలోచించకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం చూస్తే ఇక్కడ A1 ప్రతిపక్ష నేత, చాలా కేసుల్లో A1 ఉన్నాడు, ఇంకా ఎన్ని కేసుల్లో A1 కావాలనుకున్నాడు తెలియదు. A2 చాలా కేసుల్లో A2 ఉన్నాడు విజయసాయిరెడ్డి, ఇంకా ఎన్ని కేసుల్లో ఇదే మాదిరిగా A2 కావాలనుకున్నాడు తెలియదు. A1 A2కి పొరుగు రాష్ట్ర పాలకులు తెలంగాణ, ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్కడుండే ఉన్నత అధికారులు. ఇది చూస్తే దొరకు పటేళ్ళు ఎట్లా పనిచేశారో ఆ మరీ పనిచేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా మళ్ళీ పటేల్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలపైన, రాజకీయ పార్టీలపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు ఇది ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఓవర్ యాక్షన్ చేసి సిగ్నేచర్తో సహా పట్టుబడ్డారు. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లోనే వాళ్ళ కుట్ర కుతంత్రం ఏం చేయాలి ఇవన్నీ బయటపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. తొలిత జరిగింది ఢిల్లీలో స్కెచ్, అది ఎన్నికల కమిషన్కి మెమరాండం ఇవ్వడం. నెక్స్ట్ డే హైదరాబాద్లో యాక్షన్, రెండో స్కెచ్ కింద హైదరాబాద్. మొదటిది ఢిల్లీలో ఫిర్యాదు, రెండోది హైదరాబాద్లో ఫిర్యాదు లేకుండా యాక్షన్ మొదట, తర్వాత ఫిర్యాదులు. అంటే ఇవన్నీ మనం చూస్తే ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వరు,
ఇవ్వకుండా పోలీసులు వచ్చి రెయిడ్ చేస్తారు, అక్కడి నుంచి ఇంకొకరి దగ్గర ఫిర్యాదు ఇప్పిస్తారు, అక్కడి నుంచి పోలీసులు ఒక పోలీసు ఒకటి చెప్తారు, ఇంకొక ఆయన ఇంకొకటి చెప్తారు, ట్విస్ట్ల పైన ట్విస్ట్లు, ఇష్టానుసారంగా ప్రవర్తన. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక ఫస్ట్ మన పేపర్లో చూసింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, అందులో మొదట ఆర్టికల్ రాసి అక్కడి నుంచి 3-4 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు మొదలుపెట్టారు. ఇంకొక పక్కన ఇక్కడ మీరు చూడాల్సింది, ఇందులో ఈ స్కామ్లో అందరూ కూడా మనం చూస్తే విలన్లు ఎంతమంది ఉండాలనో మన సినిమాలు కూడా చూసాం, ఇంత కుట్రల సినిమాలు కూడా చేయాల. మనం మొన్నే బాహుబలి చూసాం, అందులో కూడా ఇంత కుట్రలు లేవు, దానికంటే మహాకుట్ర. అంటే ఇమాజినేషన్ కూడా ఊహించనటువంటి కుట్రలు చేసే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళు అంత దారుణంగా. ఫస్ట్ టైం 19/2/2019 చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఒక వినతిపత్రం ఇచ్చాడు విజయసాయిరెడ్డి. ఏమని ఇచ్చాడు? ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్ యాక్సెస్ టు డిజిటల్ డేటా ఆఫ్ ఇండివిజువల్స్ బై తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ యాక్షన్ రిగార్డింగ్, ఇది కంప్లైంట్. 22వ తారీఖున, అంటే 3 రోజుల తర్వాత, దాన్ని మెరుగులుదిద్ది ఏమనుకున్నారంటే అక్కడ రావడం కొంత అటు ఇటు అయినా యాక్షన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మోర్ కోఆపరేటివ్ గవర్నమెంట్, కుట్రలో భాగస్వామైన గవర్నమెంట్, అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక నోటు వాడికి ఇచ్చారు. ఆ నోటు ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్కు బై మీరు తమాషా అంటే ఎలక్షన్ కమిషన్కు ఒక కంప్లైంట్ ఇచ్చారు, అందులో వీళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు. ఆ కంప్లైంట్ అనగానే యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చేశారు ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే కంప్లైంట్ రాసుకొని యాక్షన్ ప్లాన్ కూడా సీరియల్ నెంబర్లు వేసి అవన్నీ యాక్షన్ పంపించారు. ఎంత దుర్మార్గం చూడండి, ఎంత గొప్ప తెలి. అందుకే అంటారు దొంగతనం చేసేవాడు ఎప్పుడో ఒకసారి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతాడు. అదే దొరికారు, అడ్డంగా దొరికారు. దాంట్లో మీరు చూస్తే 23వ తారీఖున ఇది యాక్షన్ స్టార్ట్ అయింది. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ, దానిపైన దాడులు చేశారు. ఇది చట్టవిరుద్ధం. డైరెక్టర్ అశోక్ని ఎన్క్వైరీ చేశారు. ఏమీ చెప్పకుండా ఎలాంటివి లేకుండా మొత్తం డేటా అంతా దొంగిలిసిపోయారు. హైదరాబాద్లో ఐటీ కంపెనీల్లో ఇంత లూటీ చేస్తే, డేటాను దొంగిలించకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే రేపు ఎవడైనా కంపెనీ పెడతాడా హైదరాబాద్లో? ఇది డే టైం రాబరే కాదు, ఇది దౌర్జన్యం కాదు. ఆ రోజు నేను చెప్పింది ఏంటి హైదరాబాద్కి? ఏ కంపెనీ కూడా మీరు భయపడద్దండి, మీకు రక్షణ ఉంటుందని చెప్తే ఇంత దుర్మార్గంగా ఏ వ్యక్తినైతే నేను చెప్పానో ఆ పార్టీకి సంబంధించి ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పనిచేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఇవి మా డేటా మీరు దొంగిలించకపోతారా? ఎంత నీచం అండి ఇది. అక్కడేంటి దాంట్లో సేవామిత్ర యాప్ సమాచారం, సభ్యత నమోదు, కార్యకర్త సమక్షేమ నిధి, ఇన్సూరెన్స్ సమాచారం, ఇవన్నీ కూడా దొంగిలించిపోయే పరిస్థితికి వచ్చారు. రాత్రికి రాత్రి అశోక్ ఇంటిపైన దాడి చేశారు, 4 ఉద్యోగులను బెదిరించారు, వాళ్ళ కుటుంబ సభ్యులను వేధించారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరు చెప్పారు? ఒక రాష్ట్రంలో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉంది? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే లూటీలు చేసే డెకాయిట్ ప్రభుత్వమా? నాకు అర్థం కాలేదు. మీ ఇష్ట ప్రకారం మీరు చేసే పరిస్థితికి వచ్చారు సీఎం ఇన్స్ట్రక్షన్స్ని బట్టి. ఇది 23వ తారీఖు జరిగింది. 26వ తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియాలో డేటా బ్రీచ్ బై టీడీపీ యాప్, యుఐడిఏఏ ఈసీ లాంచ్ ప్రోబ్ శీర్షికంది ఇచ్చారు, వీడియో లీక్ చేశారు.
అప్పుడు విజయసాయి రెడ్డిని కంప్లైంట్. 26వ తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియాలో డేటా బ్రీచ్ బై టీడీపీ యాప్ యుఐడిఏఏ ఈసీ లాంచ్ ప్రోబ్ శీర్షికందించారు. హూ ఆర్ యూ టు డూ దాట్? 23వ తారీఖు మీరు చేస్తే, 26వ తారీఖున పేపర్లో వస్తే, ఎవరు చేశారు కంప్లైంట్ మీరు చెప్పకుండా పోలీసులు వచ్చి అతిగా ప్రవర్తించి ఇష్టానుసారంగా చేశారు. దానివన్నీ కూడా మేము వాళ్ళ దాడి సోదాలు ఎన్క్వైరీలు బెదించడం అన్ని ఫోటోలన్నీ బయటకు వచ్చాయి. 23వ వచ్చినట్టన్నీ కూడా బయట పెట్టే పరిస్థితికి వచ్చాం. అది ఎప్పుడు చెప్పాం కూడా మీకు ఇస్తాం. 2వ తారీఖున 2-3 అర్ధరాత్రి 12:15 ఫిర్యాదు తీసుకున్నారు. నేను అడుగుతున్న, ఎవడన్నా 12:15 డేటా పోయిందని ఎవడన్నా ఇస్తాడండి? మిడ్ నైట్ ఏదో హత్య జరిగితేనో, అత్యాచారం జరిగితేనో, కిడ్నాప్ చేస్తేనో, లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటి కేసులు వస్తాయి తప్ప ఆ 12:15 ఇవ్వడం. అక్కడి నుంచి ఆ కంప్లైంట్ వస్తే మీరేం చేయాలి? గవర్నమెంట్ డేటా పోయింది, ఆరు ఎవరో తీసుకున్నారు, దొంగిలిచ్చారు, ఎవరు చెప్పాలి? దట్ ఈజ్ మై డేటా, మై గవర్నమెంట్, వీఆర్ ఇన్ సావరన్ పవర్. మీదొక ప్రభుత్వం, మాదొక ప్రభుత్వం. మా ప్రభుత్వ డేటా పోయిందంటే మీరేం చేసి ఉండాలి? గౌరవంగా మీ సెక్రటరీనో, మీ వ్యక్తిలో ఎవరో, మా ఐటీ సెక్రటరీకో ఫోన్ చేయాలి. మీ డేటా పోయింది, దొంగతనం జరిగింది, మీకు రెఫర్ చేస్తున్నాం అని చెప్పుంటే మర్యాదగా ఉండేది, గౌరవంగా ఉండేది. ఇక్కడే కుట్రలో భాగం. దొంగతనంగా మా డేటా తీసుకుని తిరిగి మన మీద కేసు పెట్టాలి. అందుకే మన మీద కేసు పెట్టారు. కేసు పెట్టి 7 గంటలకంత 2వ తారీఖు అర్ధరాత్రి ఫిర్యాదు చేసి 7 గంటలకెళ్ళిపోయి ఉద్యోగులు ఇళ్ళని సోదా చేసి వేధింపులు చేయడం మొదలుపెట్టారు. ఎవరైనా సరే మీరు కూడా మీ ఆఫీస్కి వచ్చి పోలీసు సోదా చేసి ఇవన్నీ చేసి ఎంత భయపడిపోతారండి? 3వ తారీఖున అశోక్ తరపున హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఆ సాయంత్రం హైకోర్టు దాన్ని విన్నారు. 6:30 గంటలకల్లా హైకోర్టు ఆర్డర్ బయటకు వచ్చింది. 4 ఉద్యోగుల్ని కోర్టులో నెక్స్ట్ డే 10:30 ప్రొడ్యూస్ చేయమన్నారు. ఇంకా మనకు తెలుసు, వాళ్ళు అక్కడి నుంచి తెల్లవారు తీసుకొచ్చారు. తెల్ల కాగితాలపై విఆర్ఓల సంతకాలు తీసుకోవడం ఏంటని కోర్టు అడిగారు. అంటే కోర్టుకు చాలా వరకు దీని మీద అనుమానాలన్నీ ఎక్స్ప్రెస్ చేశారు. ఎంత ఎక్స్ప్రెస్ చేశారంటే, ఇక్కడ మీరు చూస్తే నేను ఆ డేటా అంతా కూడా మీకు ఇస్తున్నా. ఇప్పుడు టోటల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కోర్టులో ఇది మాట్లాడుతూ ఫైనల్గా హియరింగ్ అయిన తర్వాత వాళ్ళకు ఇది ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్లాంక్ సైన్డ్ పేపర్స్ ఇన్ ది కేస్ డైరీ ఆల్సో క్యాస్ట్ ఎ సీరియస్ డౌట్ ఆన్ ది అథెంటిసిటీ అండ్ ఇంపార్షియాలిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ది పోలీస్. దేర్ఫోర్ ది పోలీస్ ఈజ్ డైరెక్టెడ్ టు ప్రొడ్యూస్ ది డిటెన్యూస్ ఆన్ 4/3/2019 అట్ 10:30 AM బిఫోర్ దిస్ కోర్ట్. అది ఇస్తే ఆ రోజు మార్నింగ్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు బెదిరించి ఏం చేయాలో మీకు తెలిసి కేసు పోలీసులు రెడ్ చేశారు. వాళ్ళకి బెదిరించి కేసులు పెట్టించారు. వాళ్ళు వచ్చి మామూలు ఏం చేయలేదు, మేము వాలంటరీగా పోయామని చెప్పారు. అప్పుడు ఆ కేసు రిజిస్ట్రేషన్ డిఫెక్టివ్గా ఉందని సాయంత్రం 7 గంటలకు సంజీవ్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో దశరథ రామిరెడ్డి అనే వాడితో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. అప్పుడు ఎందుకు అవసరం వచ్చిందండి? వాళ్ళు రిలీజ్ చేశారు, హెవీ కార్పస్ మీద ఎందుకు చేశారు? దానికి సమాధానం లేదు. 4వ తారీఖున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. హైకోర్టు తప్పు చెప్పింది, తప్పు పట్టిందని చెప్పడు. 7వ తారీఖున మళ్ళీ సిట్ వేశారు. అక్కడ స్టీఫన్ రవీంద్ర ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. అతను 23వ తేదీన సోదా నిజమని, దాడి నిజమని ఆయన ఒప్పుకుంటాడు. సజనార్ చెప్పడు,
స్టీఫన్ చెప్తాడు, ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. నేను అడుగుతున్న 23 చేసి ఎవరు అధికారం ఇచ్చారు మీకు? ఎవరు మిమ్మల్ని చేయమన్నారు? ఎవరు ఫిర్యాదు ఇచ్చారు? మీకు కల వచ్చిందా? లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మీరు ఆ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్ట్ చేసిన మాట వాస్తవమునా కాదా? ఇది కేసే లేదు, కేసే లేదు. మీరు యాక్ట్ చేశారు, మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి సాక్ష్యాధారం నేను పెట్టాను. ఎవరెవరు పోయారో ఫోటోలన్నీ కూడా మీకు ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఈ ఫోటోలు చూసిన తర్వాత ఆఫీసులో జరిగినట్టన్నీ మేము రిలీజ్ చేశాం. ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి, బంచ్ ఆఫ్ ఫోటోస్ మీ పేపర్లో కూడా వచ్చాయి. ఇది ఎప్పుడు జరిగింది దాడి? 23 జరిగింది. 23 జరిగితే కమిషనర్ పోలీసు మాట్లాడుతూ కనీసం దాని గురించి నువ్వు మాట్లాడవు. అదే స్టీఫన్ యాక్సెప్ట్ చేశాడు. ఇది కుట్రలో భాగం అవునా కాదా నిలదీస్తున్నా. అంటే ఇక్కడ ప్రిలిమినరీ ఎన్క్వైరీ 23 చేసామంటాడు. అయితే ఎవరు ఇది ఫిర్యాదు చేశారో చెప్పరు. పేపర్లో విజయసాయిరెడ్డి ఫిర్యాదు అని చెప్పుకుంటారు. అతని ఫిర్యాదు కూడా అక్కడ ఉండదు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇంత జరిగిన తర్వాత డేటా ఎందుకు తీసుకెళ్ళా? పర్మిషన్ లేకుండా ఒక పార్టీ, ఒక వ్యక్తి కూడా కాదు, ఒక వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పార్టీలకి మనుగడ లేకపోతే సాధారణ వ్యక్తులకి వ్యవస్థలకి మనుగడ ఎక్కడుంది? రాజ్యాంగంలో రాజకీయ పార్టీలకు ఒక గ్యారంటీ ఉంది అందరికంటే కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రజల రిప్రజెంటేషన్స్, కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. అది కూడా వాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటాయని అడుగుతున్నా. 6వ తారీఖు మేమంతా కూడా ఇవన్నీ ఫోటోలన్నీ రిలీజ్ చేశాం. అన్నీ రిలీజ్ చేసి అన్ని ప్రెస్ల్లో వచ్చాయి. 7వ తారీఖున మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్టీఫన్ రవీంద్ర ప్రశ్నిస్తే ఒక జర్నలిస్టు ప్రిలిమినరీ ఎన్క్వైరీ చేసాం ఆ రోజు అంటాడు. క్యాజువల్ ఎన్క్వైరీ మా డేటా అంతా దొంగిలించకపోయి ఇది ప్రిలిమినరీ ఎన్క్వైరీగా మీకు కనపడొస్తుందా? మా ఆఫీస్కి రావడానికి మీరు ఎవరని అడుగుతున్నా? మేమేమి నేరం చేశామని అడుగుతున్నా? ఒక రాజకీయ పార్టీ ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ బిట్ చేస్తే కనీసం మర్యాద లేకుండా గవర్నమెంట్ డేటా చోరీ చేశారనే నెపంతో మీ ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా చెప్పరు. మామూలుగా ఉద్యోగులు 120 పాపం భయపడిపోయారు. వాళ్ళంతా షేక్ అయిపోయారు. వాళ్ళు ఉద్యోగం కోసం, కడుపు కోసం పనిచేస్తారు. అలాంటి వాళ్ళని బెదిరించి తప్పుడు కేసులు పెట్టి అక్కడి నుంచి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చేసిందంతా 2, 3, 4 తేదీల్లో విజయసాయిరెడ్డి హైదరాబాద్ ఉండడం, ఆయనే డైరెక్షన్, అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్, యాక్ట్ చేసేది పోలీసులు, డైరెక్షన్ ఫ్రమ్ సీఎం ఆఫీస్, వీళ్ళందరూ కలిసి అడ్డంగా దొరికిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నా లెక్క ప్రకారం ఒక మల్టీ విలన్ క్రిమినల్. ఒకరిద్దరు కాదు, మల్టీ విలన్స్ వీళ్ళు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దగా చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క విజయసాయిరెడ్డి, కేసీఆర్, కేటీఆర్, నరేంద్ర మోడీ, అమిత్ షా అందరు దీంట్లో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఇంతవరకు మీరు చూస్తే హైదరాబాద్లో నేరం జరిగింది కానీ ఎక్కడ ఏది చేశారు కానీ అవన్నీ చెప్పకుండా అవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. 10 సంవత్సరాలు మీరు ఒకసారి చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పైకి రావాలంటే చాలా సమయం పడుతుంది. 10 ఇయర్స్ కష్టపడ్డాడు అతను. అదే మరి 120 మెంబర్స్ ఒక తెలుగుదేశం పార్టీకి అవుట్ సోర్సింగ్ చేశాడనే నెపంతో అతను ఎంత క్షోభకు అంత క్యారియర్ నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత దుర్మార్గం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క 2వ తారీఖు అర్ధరాత్రి ఫిర్యాదు వస్తే 4వ తారీఖు పరారైపోయారని అక్కడి నుంచి మొదలుపెట్టారు. 3వ తారీఖు ఆదివారం, 4వ తారీఖు మనకు శివరాత్రి వీకెండ్ అయితే 24 గంటలు పరారైపోయాడు, మేము ఇష్ట ప్రకారం చేస్తున్నామని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు.
నేను అడుగుతున్న తెల్ల కాగితాల పైన విఆర్ఓలతో ఏ విధంగా సంతకాలు పెట్టించుకున్నారు? అది కోర్టుకే సబ్మిట్ చేశారు. ఇది నేరమైతే ఫస్ట్ తీసుకోవాల్సింది పోలీసుల పైన యాక్షన్, ఆ ప్రభుత్వం పైన యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి తప్పుడు పనులు చేసిన దానికి అంటే దీన్ని పెట్టుకొని ఇష్టానుసారంగా దొంగ రిపోర్టు తయారు చేయాలని చెప్పి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. 19వ తారీఖున నేను అవన్నీ చూపిస్తాను మీకు. 19వ తారీఖున ఢిల్లీలో ఫిర్యాదు ఇచ్చినప్పుడు నేను మీకు అవి కూడా ఇచ్చాను, వీళ్ళ లెటరు. ఆ లెటర్ కింద వీళ్ళు పెట్టినటువంటి టాకింగ్ పాయింట్స్, ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఇచ్చిన లెటర్ మీరు చూస్తే, ఆయన ఎలక్షన్ కమిషనర్ 22/2 కిందికి పంపిస్తూ గివన్ బై హ్యాండ్ బై మిస్టర్ రెడ్డి, ప్లీజ్ పుట్ అప్ ఫర్ అబ్టైనింగ్ కామెంట్స్ ఫ్రమ్ ఈఆర్ డైరెక్టర్ అండ్ ఐటీ డివిజన్ అని రాసి కిందికి పంపించాడు. దీంట్లో ఇవన్నీ రాశారు, మీరు చెప్పినట్టు రాసి దానికి ఎన్క్లోజర్ కంటిన్యూషన్ 28 పేజ్. ఇందులో ఏంటి, సేవామిత్ర టాకింగ్ పాయింట్స్ ఆఫ్ ఆన్ సేవామిత్ర, రోల్ ప్లేయర్స్ నారా లోకేష్, ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్, మోడస్ ఆఫ్ ఆపరాండా, గవర్నమెంట్ ఆఫ్ యుఐడిఏఐ, రియల్ టైమ్ గవర్నెన్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇవన్నీ అఫెన్స్ ఇన్వాల్వ్డ్, కాన్స్పిరసీ టు స్టీల్, మిస్అప్రోపరేషన్ డేటా, వయలేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇన్ ఆధార్ జడ్జిమెంట్, వయలేషన్ ప్రైవసీ క్లాస్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, గెటింగ్ ఎన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అండ్ సీజర్ ఆఫ్ స్టోలన్ డేటా, లొకేషన్ ఆఫ్ సర్వర్స్ హ్యాస్ టు బి ట్రేస్డ్, సీజర్ ఆఫ్ సెల్ ఫోన్, ఈమెయిల్ కమ్యూనికేషన్ బిట్వీన్ డైరెక్టర్ ఆఫ్ ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ అండ్ అఫీషియల్స్, డిజేబుల్డ్ సేవామిత్ర అప్లికేషన్, ఐడెంటిఫై ది సేవామిత్ర టాప్ లెవెల్ ఆర్గనైజర్స్ ఎన్రోల్ ఇన్ ది అప్లికేషన్, సీక్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ త్రూ కోర్ట్, ఎక్స్పోజ్ ది ఇల్లీగాలిటీ టు నేషనల్ మీడియా, అడ్రస్ లెటర్స్ టు సిఇఓ యుఐడిఏఐ టు లాడ్జ్ ఎ సెపరేట్ కేసు ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఆధార్. ఇవన్నీ రాసి ఫోకస్ చేయాల్సిన పాయింట్లు రాసింది. అది కూడా ఐటీ గ్రిడ్లో ఏం ఫోకస్ చేయాలనో ఈయనే డైరెక్షన్ ఇచ్చాడు. ఎంత టూ మచ్ అండి. ఎస్టాబ్లిష్ దట్ ఇట్ యాజ్ ది డేటాబేస్ ఆఫ్ ఆధార్, ఎలక్షన్ కమిషన్స్ డేటా, కలర్ ఫోటోగ్రాఫ్స్ అది డేటా, వేరియస్ బెనిఫిట్స్ అప్టైన్డ్ బై వేరియస్ బై ఓటర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఎస్టాబ్లిష్ దట్ దే క్రియేటెడ్ సాఫ్ట్వేర్ టు కొలెక్ట్ ఆల్ దిస్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డేటా, ఎస్టాబ్లిష్ లొకేషన్ ఆఫ్ సర్వర్స్ ఫ్రమ్ వేర్ సేవామిత్ర అప్లికేషన్ ఈజ్ బీయింగ్ ఆపరేటెడ్ అండ్ సీజ్ ది డేటాబేసెస్, ఇమ్మొబలైజ్ ది అప్లికేషన్ ఇఫ్ ది లీగల్ యాక్ట్స్ ఇన్ పాయింట్ నెంబర్ 1 అండ్ అబవ్ ఆర్ ఐడెంటిఫైడ్, ఎస్టాబ్లిష్ దట్ దేర్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎ లిస్ట్ ఆఫ్ ఓటర్స్ హూ హ్యావ్ టు బి స్ట్రక్ ఆఫ్ ఫ్రమ్ ది రోల్స్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్, ఎస్టాబ్లిష్ దట్ దిస్ లిస్ట్ వాజ్ బీయింగ్ కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ఐటీ గ్రిడ్స్ టు సమ్ వన్ ఇన్ టీడీపీ ఆఫీస్ ఆర్ ది గవర్నమెంట్, ఎస్టాబ్లిష్ దట్ దెర్ వాజ్ కమ్యూనికేషన్ బై కాల్ డీటెయిల్స్, ఈమెయిల్, టెక్స్ట్, చాట్, యూఓఐపీ కాల్స్ ఎక్సెట్రా బిట్వీన్ ఐటీ గ్రిడ్స్ అశోక్ ఎస్పెషలీ అండ్ టీడీపీ పార్టీ ఫంక్షనరీస్ లోకేష్ అండ్ అదర్స్. ఇవేగా చేశారు. నేను అడుగుతాను అంటే ఇంక నేనేం చెప్పాలి వాళ్ళకి, ఎంత టూ మచ్ అండి. ఇది అంటే అతను డైరెక్ట్ చేస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మీ గవర్నమెంట్ యాక్ట్ చేస్తారా నా మీద, నా డేటా దొంగిలించడానికి? ఎవడిచ్చాడండి అధికారం? ఇది కుట్ర కాదా చెప్పండి నాకు. ఇంత టూ మచ్గా చేసి ఇష్టానుసారంగా మీరు వెళ్ళి మీ ఇష్ట ప్రకారం ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా, డిక్టేటర్షిప్ అనుకున్నారా, ఎక్కడికి తీసిపోతానని అడుగుతున్నా. నిన్న ఇవన్నీ చేసి మళ్ళా బీజేపీ, ఆ రోజే మీరు చూశారు, ఇది ఒక పక్క జరిగితే టీఆర్ఎస్ నాయకులు గవర్నర్ దగ్గరికి వెళ్తారు, బీజేపీ నాయకులు వెళ్తారు, దాని వెనకనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు వెళ్తారు. అంటే కుట్రని ఎంత రక్తి కట్టిస్తున్నారంటే అంత రక్తి కట్టిస్తున్నారు. నిన్న బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్తారు, సిబిఐ ఎన్క్వైరీ వేయాలి.
అంటే మీరందరూ కూడా ఒకే కోరస్ తీసుకున్నారు. ఏ విధంగా కోరస్ తీసుకున్నారో మీకు అర్థమవుతుంది. ఒక కాన్స్పరసీ ప్రీ ప్లాన్డ్గా చేసి దాన్ని మెట్రికులస్గా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దాన్ని సిగ్గు కూడా లేకుండా డిఫెండ్ చేసుకుంటూ వేరే నేరం పెట్టి మళ్ళా ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క నిన్న వీళ్ళు పోయేసి డేటా చెప్తారు సిబిఐ ఎన్క్వైరీ చేయాలి ఇవన్నీ. సాధికార మిత్ర ఏదో గవర్నమెంట్లో ఉంటే అది కూడా వాళ్ళు వాలంటరీగా పనిచేస్తే వాళ్ళ వల్ల ఏదో అయిపోతుంది, వాళ్ళందరినీ రద్దు చేయాలని వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు, పోలీసుల మీద డీజీ మీద కంప్లైంట్స్ ఇస్తారు. ఇంకొక పక్క మనం ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తే నువ్వు మాట్లాడవు, మీరిస్తే మీరు మాట్లాడరు. మేము ఈరోజు ప్రజలకు ఏదైనా కానీ కమిట్ అయ్యి ఎప్పటి నుంచో పోయే డబ్బులకి అడ్డం పడడానికి ఇదొక పెద్ద ఫ్రాడ్ కింద. దెర్ ఇస్ ఏ స్ట్రాంగ్ పాసిబిలిటీ దట్ ది బ్రైబ్స్ మే బి డైరెక్ట్లీ డెలివర్డ్ టు ది బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ఓటర్స్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఎలక్షన్స్. వీ సస్పెక్ట్ దట్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ బ్యాంక్స్ అకౌంట్స్ హ్యాస్ బీన్ లీక్డ్ టు ది ప్రైవేట్ కంపెనీస్ వర్కింగ్ ఫర్ ది రూలింగ్ టీడీపీ. ఇన్ ఎఫెక్ట్ బ్రైబ్ ట్రాన్స్ఫర్స్ అహెడ్ ఆఫ్ ఎలక్షన్స్. దిస్ హైటెక్ డైరెక్ట్ బ్రైబ్ ట్రాన్స్ఫర్ కెన్ కంప్లీట్లీ విషియేట్ ది ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ ది పోల్ ఆల్టర్ ది పోల్ డైనమిక్స్. నువ్వు 2,000 ఇస్తే లేదా, మీరు ఇస్తా ఉంటే లేదా, తెలంగాణలో ఇస్తే లేదా, నేను డైరెక్ట్గా డబ్బులు ఇవ్వాలా పార్టీ గవర్నమెంట్ ఇచ్చాం రైట్ రాయల్గా బెనిఫిషరీస్ చేయవలసిన డబ్బుని ఒక సిద్ధాంతపరంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చాం. అది ఇస్తే తప్ప ప్రజలకు అడ్డపడతావు నువ్వు, ఎలక్షన్ పై కంప్లైంట్ చేస్తారా మీరు? అంటే ఈ రెండు పార్టీలు ఎట్ట తయారైన మూడు పార్టీలు ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ రాలేడు, వేల కోట్లు పంపిస్తాడు. ఇప్పుడే చెప్తున్నారు 1,000 కోట్లు వచ్చేసాయని. నువ్వు సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెడుతున్నావు ఇక్కడ, దేనికి? నీకు ఒక సామంత రాజ్యం కావాలా? నీ సామంత రాజ్యం కోసం నువ్వు ఒక పథకం ప్రకారం ఒక మనిషిని పెట్టుకున్నావు, జగన్మోహన్ రెడ్డిని. అతనికి ఎంఫవర్ చేస్తూ డబ్బులు పంపిస్తున్న 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ. ఎంత పంపిస్తారు తెలియదు, అదే నాకు ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్. ఈనా రెండోది, ఒక పక్క ఈ పని చేస్తూ ఇక్కడ ప్రభుత్వాన్ని ఇమ్మొబైల్ చేయాలని, ఇచ్చేయాలని, ఏమాత్రం అసౌకర్యం కలిగించాలని, దానిపైన నువ్వేం చేస్తున్నావు? ఇల్లీగల్గా చట్ట వ్యతిరేకంగా దాడులు చేసి లేనిపోని అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నావు. రెండు, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అధికారం మొన్న కోడికత్తేశారు ఎన్ఐఏలో. ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. కానీ ఆ రోజు కూడా హై హ్యాండెడ్గా ఏమీ లేని కేసు లా అండ్ ఆర్డర్ రాష్ట్రందైనా మీరు తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని సిబిఐకి ఏమంటారు? ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఈ ఎవిడెన్స్ అన్నీ చాలా దారుణంగా నేను మొత్తం సాక్ష్యాధారాలతో సహా మీకు ఇచ్చాను. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నీ కేసుల కోసరం, నీ ప్రయోజనాల కోసరం నువ్వు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్, ఢిల్లీలో ఉండే మీ నాయకులంతా కుట్రలు బంతే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ ఆటలు సాగనీయం. మీరు ఇవ్వాల్సిన ఆస్తులు మాకు ఇవ్వలేదు, 60 సంవత్సరాల కష్టార్జితం. నేను కూడా ఆ రోజు చాలా అన్ని విధాల ప్రయత్నం చేశాను. 60 సంవత్సరాల కష్టార్జితం నువ్వు ఇవ్వలే, మీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదు. నిన్న ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు కరెంటు వాడుకొని తిరిగి మనం డబ్బులు ఇవ్వాలని ఎదురుదాడి చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైన కార్యక్రమం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. విభజన చట్ట హామీల్ని నరేంద్ర మోడీ చేయరు, ప్రత్యేక హోదా ఇవ్వరు, చట్టంలో ఉండే పోలవరానికి డబ్బులు ఆయన ఇవ్వడు. ఈయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏదైతే పోలవరం, సారీ, గోదావరి
అదే మరిగా పెన్నా నదుల అనుసంధానం కూడా వీలు కాదని కంప్లైంట్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. పోలవరం ప్రాజెక్టే కాదనే పరిస్థితికి వచ్చాడు. వీరు కాళేశ్వరం కట్టచ్చు, వీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఈ రాష్ట్రంలో ఇది జరగకూడదు. ఎవరు మీకు అధికారం ఇచ్చారని అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడరు. ఇంతవరకు చట్టంలో ఉండేటి ఏమీ కూడా ఫైనలైజ్ చేయరు. ఇదో గోదావరి ట్రిబ్యునల్ ఏమని చెప్పి పెట్టారు. కృష్ణా బోర్డు ఏమన్నారు, గోదావరి బోర్డు ఒకటి, కృష్ణా రివర్ బోర్డు ఒకటి, రెండు బోర్డులు ఏమన్నారు. ఎందుకు వేయలేదు మీరు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? అందులో కూడా నేను రేపు వెళ్ళండి మీకు ఆ విషయాలు కూడా చెప్తాను, ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అన్నది. మర్యాదగా మనం వీలైనంత వరకు అమికబుల్గా స్టార్ట్అవుట్ చేయాలని ఆలోచిస్తే అది అలుసుగా తీసుకొని రాష్ట్రం పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు, రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. వీళ్ళ ఆటలు సాగనీయం. తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సంబంధించిన విషయం. మీరంతా హైదరాబాద్లో కూర్చొని కుట్రలు కుతంత్రాలు చేస్తే మేము చేతులు మరుచుకొని కూర్చోవడానికి కూడా సిద్ధంగా లేము. నేను హెచ్చరిస్తున్నాను, బీ కేర్ఫుల్. మీ ఇష్ట ప్రకారం మీరు చేయడానికి వీలు లేదు. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కుట్రదారులందరినీ కోరుతున్నాం. మీరు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన మాట వాస్తవమునా కాదా? అందులో పేజ్ నెంబర్ 28 మీరు స్కెచ్ యాక్షన్ ప్లాన్ ఏం చేయాలో రాసుకున్న మాట వాస్తవం కాదా? నెక్స్ట్ డే ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చిన మాట వాస్తవమునా కాదా? కంప్లైంట్ లేకుండా మా మీద వచ్చి మా ఆఫీస్కి వచ్చి, అంటే మేము అవుట్సోర్సింగ్ ఇచ్చిన ఆఫీస్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ దొంగతనంగా తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన మాట వాస్తవమునా కాదా? మీరు ఆ రోజే ఎప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు చెప్పే పరిస్థితులు లేకుండా పోయారు. మీరు ఇప్పుడైనా చెప్పండి, 23వ తారీఖు ఎవరు చెప్పారు మీకు? దేవుడు చెప్పాడా? మీకు కల వచ్చిందా? ఎవరు చెప్పారు మీకు? ఇది అధికార దుర్వినియోగం కాదు. ఎప్పుడైతే 2వ తారీఖున మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్పి ఎప్పుడైతే ఆఫీసర్ని కిడ్నాప్ చేశారో, హెవెస్ కార్పస్ వేస్తే నలుగురిని ఆ రోజు ప్రొడ్యూస్ చేసిన మాట వాస్తవం కాదా? అవునా? ఆ రోజు కోర్టు మిమ్మల్ని అడిగారా కాదా? మీరు ఏమిటి మీ లోకల్ స్టాండ్ ఎందుకు చేశారు? ఈ కేసు ఎట్ నిలబడిస్తున్న అడిగితే మళ్ళీ ఒక కేసు బుక్ చేస్తారా మీరు? అంటే తప్పుల పైన తప్పులు చేస్తూ మమ్మల్ని బెదిరిస్తారా మీరు? మీకు పోలీసు ఉంటే మాకు పోలీసు లేదు, మీది ఒక రాష్ట్రం అయితే మాకు రాష్ట్రం కాదా? మాకు ఆత్మగౌరవం లేదు? నీ ఇష్టం. ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడైనా చేస్తారు, ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా పోయి పనిచేసుకోవచ్చు. ఈ భయభ్రాంతులు చేయడం ఏంటి? ఒక టెర్రరిజం క్రియేట్ చేయడం ఏంటి? ఎంత అగని అండి వాళ్ళకి. నేను అడుగుతున్న ఆ అశోక్ కానీ ఆ మెంబర్స్ కానీ ఫేస్ చేసిన అగని, 150 మందికి 120 మంది పనిచేసిన ఉన్నపళంగా పోయారు, పార్టీకి తీరని నష్టం చేశారు. హూ ఆర్ యూ? ఒక రాజకీయ పార్టీని మీరు నిర్వీర్యం చేస్తే మామూలు వ్యక్తులు మీకు ఒక లెక్క. ఒక రాష్ట్రం పట్ల మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మామూలు వ్యక్తులకు రక్షణ ఎక్కడుందో నేను అడుగుతున్నా. ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడిగేది ఒకటి అడుగుతున్నాను, 23వ తారీఖున వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ నువ్వు ఆఫీస్కి ఎట్లా వెళ్ళారు, డేటా ఎట్ట దొంగిలించారు, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేశారు, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. దీనికి వీళ్ళు ఇవన్నీ ఇల్లీగల్ యాక్ట్ ఆఫ్ పోలీస్. రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా చట్టపరంగా పనిచేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. మిమ్మల్ని కూడా అంత ఈజీగా వదిలిపెట్టాం. ఆ విషయం వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చట్టానికి అతీతులు కాదు. ఏదో ఇది మాట్లాడితే ఇంకొక మాట మాట్లాడడం, బెదిరించడం, లేకుంటే ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతామని వీళ్ళందరూ ఇదే పని చేస్తున్నారు. పెట్టండి, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ ఎవడో భయపడేవాళ్ళు లేడు. మీరు ఒక కేసు పెడితే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. మీరు ఒక యాక్షన్ ఉంటే ఇక్కడ యాక్షన్స్ ప్రతి యాక్షన్ ఎట్టుంటుందో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని మేము రక్షించుకోగలుగుతాం. కేంద్రం మీతో కలిసిన ఇద్దరు కలిసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి మీతో లాలూచి పడినా జరిగేది మాత్రం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్, దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు.
మనం ఏమేం చేయాలో అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు మొన్నటికి ఇప్పటికీ మనం సిట్టేసిందని జస్టిఫికేషన్ వచ్చింది కదా, కుట్ర జరిగిందని. ఇంక దీనికంటే ఏం కావాలి? ఇంక నెక్స్ట్ వస్తాయి.